ब्रेकिंग न्यूज़ चुस्तुन्नाम हैदराबाद लोने टीडीपी नेता चिंतकायल विजय इंटिकी एपी पोलीसुलु रावडं कलकलं रेपिंदि। विजय इंट्लो लेकपोवडंतो सर्वेंट नु अदुपुलोकी तीसुकुन्नारु। एंदुकु वच्चारो केसेंटो कूडा पोलीसुलु चेप्पलेदु। इंट्लो पिल्ललु उन्न समयंलो पोलीसुलु रावडं असलु वारु पोलीसुलो कादो कूडा तेलियनि परिस्थिति नेलकोंदि। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని తెలుసుకుందాం। రామారావు, అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు, సర్వెంట్ని అదుపులో తీసుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది? పవన్, హైదరాబాద్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ను పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు। అయితే అతను ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అక్కడే ఉన్నారు। హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ఉన్న ట్రెండ్ సెట్ మాల్ దగ్గర చింతకాయల విజయ్ ఉంటారు। అయితే చింతకాయల విజయ్ ఐటీడీపీ కు ఒక కన్వీనర్ గా కూడా ఉన్నారు। ఈ ఐటీడీపీ కి సంబంధించి రెండు రోజుల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో అని చెప్పి, సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగానికి సంబంధించి మార్ఫింగ్ చేసే చేశారు అని చెప్పి పోలీసులు అభియోగంగా ఉంది। అయితే దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా ఇంకా బయటికి రాలేదు। ఈ ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ అయింది గత రాత్రి అని చెప్పి సమాచారం అందుతుంది। అయితే ఈ ఐటీడీపీ కన్వీనర్ గా ఉండటంతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చింతకాయల విజయ్ హైదరాబాద్ లో ఉన్నారు। హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉన్నారని చెప్పి వెళ్ళిన పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెబుతున్నారు। విజయ్ లేడు అని చెప్పినప్పటికీ సర్వెంట్ అదుపులోకి తీసుకున్నారని, అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి ఉంది అని చెప్పి విజయ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు। ప్రస్తుతం పోలీసులు సిఐడి పోలీసులంతా కూడా అక్కడే ఉన్నారు అని చెప్పి సమాచారం అందుతుంది। అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి। ఏదైనా కేసు ఉంటే ఎఫ్ఐఆర్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కు సంబంధించి ప్రొసీజర్ ను ఫాలో కావాల్సి ఉంటుందని, అలా కాకుండా విజయ్ని ఎలా అదుపులో తీసుకుంటారు అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు। కనీసం ఎఫ్ఐఆర్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టు చెబుతున్నప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కూడా బయట పెట్టకుండా, కనీసం ఆన్లైన్ లో కూడా పెట్టకుండా ఈ విధంగా పోలీసులు వెళ్లి హల్చల్ చేయటం ఏమిటి అని చెప్తున్నారు, అడుగు ప్రశ్నిస్తున్నారు। పిల్లలు కూడా ఇంట్లో ఉన్న సమయంలో ఇటువంటి పరిస్థితి ఇటువంటిది దాడులకు దిగటం మంచిది కాదు అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు పవన్।